సినిమా ఆయన మహా నేను మిస్టర్ బీ నా మాట సూటిగా ఉంటుంది మాట క్లియర్గా ఉంటుంది మీరు చూస్తున్నారు మిస్టర్ బీ ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మీకు మాత్రమే చెప్తా మూవీ రివ్యూ తరుణ్ భాస్కర్ కొత్త తరం యంగ్ డైరెక్టర్స్ లో ఓ స్పెషాలిటీ ఉన్న సెన్సేషనల్ డైరెక్టర్ అతను అని చెప్పొచ్చు డైరెక్టర్ గా తన ఫస్ట్ సినిమాతో విజయం సాధించి ఈ తరం కొత్త దర్శకులకి మంచి ఉత్సాహాన్ని ఇచ్చాడు మనం కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయొచ్చు అతను లాగా సక్సెస్ అవ్వచ్చు అని దర్శకుడిగా తన ప్రతిభని ప్రూవ్ చేసుకోవడం వరకే కాదు నటుడిగా తన టాలెంట్ ని చూపించే ప్రయత్నం తాజాగా చేశాడు తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు సినిమాతో విజయ్ దేవరకొండకి నటుడిగా బ్రేక్ ఇచ్చాడు తరుణ్ భాస్కర్ ఇప్పుడు నటుడిగా తరుణ్ భాస్కర్ ని పరిచయం చేసే బాధ్యతని విజయ్ దేవరకొండ తీసుకున్నాడు తరుణ్ భాస్కర్ ని హీరోగా పరిచయం చేస్తూ విజయ్ దేవరకొండ మీకు మాత్రమే చెప్తా మూవీని నిర్మించారు ఆ సినిమా ఈ వారం థియేటర్స్ కు వచ్చింది మరి ఆ సినిమాలో ఉన్న విశేషాలు ఏమిటో మన సమీక్షలో చూద్దాం కథ విషయానికి వస్తే రాకేష్ కామేష్ జిగిరి దోస్తులు జిగిరి అంటే అలాంటి ఇలాంటి జిగిరి దోస్తులు కాదు జిగురు వేసుకుని అంటించుకున్నట్టే ఉంటారు ఇద్దరు కూడా మంచిగా కొంచెం గట్టిగానే ప్రయత్నించి డాక్టర్లైన ఇద్దరు అమ్మాయిల్ని ప్రేమిస్తారు పోతే రాకేష్ ప్రేమించిన అమ్మాయి కొన్ని విషయాలకు సంబంధించి చాలా పర్టికులర్ గా ఉంటది ముఖ్యంగా అబద్ధాలు చెప్తే అస్సలు ఆ అమ్మాయికి నచ్చదు రాకేష్ కేమో పొట్ట కోసిన అబద్ధాలే నోరు తెరిచిన అబద్ధాలే అలా అబద్ధాలు ఆడుతానే తన లవ్ ని మేనేజ్ చేస్తా ఉంటాడు అబద్ధాలని మేనేజ్ చేయటం అంటే చిన్న చితకా మ్యాటరా నానా రకాలైన తంటాలు ఉంటాయి అయినప్పటికీ తన తంటాలేవో తను పడి మొత్తానికి పెళ్లి ఫిక్స్ చేయించుకున్నాడు చివరికి వాళ్ళిద్దరిది ఒకే కులం ఒకే మతం కాకపోయినప్పటికీ ఏదో రకంగా పెళ్లి అయిపోతే తర్వాత ఎలాగోలా సర్దుకుపోవచ్చు అనుకుంటాడు కానీ పెళ్ళయ్యే లోపే బోళ్ళన్ని రకాల సమస్యలు అతన్ని వివిధ రకాలుగా సతాయిస్తాయి సిగరెట్ తాగడం ముందు కొట్టడం ఈ విషయాలకు సంబంధించి ఎలాగోలా తన లవర్ ని మేనేజ్ చేయగలిగాడు కానీ మరొక విషయం చాలా గట్టిగా రాకేష్ ని సతాయించింది రాకేష్ వేరే అమ్మాయితో హనీమూన్ కి వెళ్లిన వీడియో ఒకటి పెద్దల సైట్ లో అప్లోడ్ అయింది ఆ వీడియో పేరు మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా ఇంకా చూడాలి మనోడు తిప్పలు ఆగవాగం అయిపోయాడు ఆ వీడియో సంగతి తెలిస్తే తన లవర్ తనని పెళ్లి చేసుకోదు అని భయపడిపోతాడు ఆ వీడియోని డిలీట్ చేయించడం కోసం రకరకాల తిప్పలు పడతాడు చివరికి అతని పెళ్లి జరిగిందా లేదా తెలుసుకోవడమే సినిమా విశ్లేషణ విషయానికి వస్తే మీకు మాత్రమే చెప్తా ఇంట్రెస్టింగ్ గానే ఉంది టైటిల్ కానీ ఈ సినిమాలో ఉన్న కథకి ఆ టైటిల్ కంటే ఎవరికీ చెప్పొద్దు అనే టైటిల్ సూపర్ డూపర్ గా యాప్ట్ అయ్యేది కానీ బ్యాడ్ లక్ ఈ టైంలోనే ఆ పేరుతో మరో సినిమా వచ్చింది బేసిక్ గా ఈ సినిమా ఒక ఫన్ ఎంటర్టైనర్ ఈ సినిమాకి మూడు విషయాలు స్పెషల్ హైలైట్స్ అని చెప్పొచ్చు ఈ సినిమాకి మెయిన్ హైలైట్ ఫన్ ఫ్యాక్టర్ ఆ ఫన్ ఎలా క్రియేట్ అయిందంటే ఎక్కువగా డైలాగ్స్ మూలంగా క్రియేట్ అయింది అని చెప్పొచ్చు కొన్ని ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి వాటిల్లో గమ్మత్తుగా డైలాగులు పడ్డాయి అవి నీట్ గా ఎంటర్టైన్ చేశాయి అని చెప్పాలి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన షమీర్ సుల్తాన్ తో కలిసి తరుణ్ భాస్కర్ కూడా ఈ సినిమా కోసం డైలాగులు రాశారు తరుణ్ భాస్కర్ డైలాగుల్లో ఓ మ్యాజిక్ ఉంటది ఆ మ్యాజిక్ ఈ సినిమాలో కొన్ని సందర్భాల్లో చక్కగా కనిపించింది అని చెప్పొచ్చు డైలాగులు పట్టి పట్టి రాసినట్టు అనిపించవు సహజంగా ఉంటాయి సహజంగా వినిపిస్తాయి గమ్మత్తుగా ఉంటాయి భలే ఎంటర్టైన్ చేస్తాయి ఆ తర్వాత సినిమాకి మరో హైలైట్ తరుణ్ భాస్కర్ ట్రైలర్ చూసినప్పుడే అర్థం అయింది బాస్ మామూలు ఆర్టిస్ట్ కాదు కొంచెం టాలెంట్ ఉన్న ఆర్టిస్టే అని చాలా అంటే చాలా బాగా చేశాడు ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అది క్యారెక్టరైజేషన్ స్పెషల్ గా ఉంటది అబద్ధాల మీద అబద్ధాలు చెప్తా ఉంటాడు ట్రబుల్స్ ని ఏరి కోరి కొని తెచ్చుకుంటా ఉంటాడు వీలు మేర సఫర్ అవుతా ఉంటాడు అలా సఫర్ అవుతున్నప్పుడు ఎంత గందరగోళంగా ఉంటది ఎంత టెన్షన్ ఉంటది ఎంత గజిబిజిగా ఉంటది ఆ ఎమోషన్స్ ని ఆల్మోస్ట్ సినిమా అంతా క్యారీ చేయాలి సూపర్ గా క్యారీ చేశాడు తరుణ్ భాస్కర్ మధ్య మధ్యలో చిన్న చిన్న ఆనందాలు దొరుకుతా ఉంటాయి రిలీఫ్ అయినట్టే ఉంటది పరిస్థితి కానీ మళ్ళీ ట్రబుల్ మొదలవుద్ది ఆ వేరియేషన్స్ అన్నింటిని నీట్ గా హ్యాండిల్ చేస్తూ భలే అంటే భలేగా యాక్ట్ చేశాడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా ఎంటర్టైన్ చేస్తాడు అని కానీ చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు ఈ సినిమాకి టాప్ హైలైట్ అతనే అని చెప్పాలి తరుణ్ భాస్కర్ తో పాటు అభినవ్ అలాగే మిగతా ఫ్రెండ్స్ బ్యాచ్ కూడా చక్కగానే మంచి నవ్వులు పంచారు అని చెప్పొచ్చు ఆ తర్వాత ఈ సినిమాకి మరో హైలైట్ ఏమిటి అంటే ఫైనల్ ట్విస్ట్ ఫైనల్ లో రెండు మూడు మంచి ట్విస్ట్ లు ఉంటాయి కానీ మేజర్ ట్విస్ట్ మాత్రం గట్టిగానే సర్ప్రైజ్ చేస్తది అని చెప్పాలి అటువంటి ట్విస్టుల్ని ఈ మధ్య కాలంలో తెలుగు ఆడియన్స్ రెండు మూడు సినిమాలతో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశారు ఆ సినిమాల పేర్లు చెప్పేస్తే థ్రిల్ పోతుంది ఈ సినిమాని చూడాలి అనుకుంటున్న వాళ్ళకి ఆ సినిమాల్ని ప్రేక్షకుల కంటే క్రిటిక్స్ ఎక్కువ ఇష్టపడ్డారు అదే మాదిరి ట్విస్ట్ కానీ అంతకుముందు వచ్చిన సినిమాల్లో ఎమోషన్ స్ట్రాంగ్ గా ఉంది ఈ సినిమాకి వచ్చేప్పటికి ఫన్ ఎక్కువగా ఉంటది ఆ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత సినిమా ఇంకొంచెం ఎక్కువ సరదాగా అనిపిస్తుంది కథ విషయానికి వస్తే చిన్న కథ చిన్న కథను తీసుకుని ఎలాబొరేట్ చేశారు అందులో కామెడీకే పెద్దపీట
బయట వేశారు. కామెడీ సినిమా అంతవరకే అనుకుంటే మాత్రం పర్వాలేదు, బాగానే ఉంది అనిపిస్తుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో కథ ఎమోషన్ ని గట్టిగానే డిమాండ్ చేస్తుంది. హీరో తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని విపరీతంగా తాపత్రయపడిపోతా ఉంటాడు. చేసిన తప్పులన్నింటిని మేనేజ్ చేసుకోవడానికి నానా హైరానా పడిపోతా ఉంటాడు. హీరో మంచోడా కాదా, అతని గురించి ప్రేక్షకులు ఎటువంటి అభిప్రాయాన్ని తీసుకోవాలి, ఓ క్లారిటీ ఎవరో. సరే హీరో కాబట్టి మంచివాడే అనుకుందాం, అసలు ఆ అమ్మాయిని అతను పెళ్లి చేసుకోవడానికి ఎందుకంత తాపత్రయపడుతున్నాడు, కారణం ఏమిటి, డీటెయిలింగ్స్ ఉండవు, రీజన్ కూడా సరిగ్గా ఉండదు. అక్కడే ఓ చిక్కుంది, ఇక్కడ చెప్పుకున్న మ్యాటర్ కి ఫైనల్ లో ఉన్న ట్విస్ట్ కి ఓ లింక్ ఉంది. ఫైనల్ లో ఉన్న ట్విస్ట్ ని ఆడియన్స్ సీరియస్ గా పట్టించుకోవాలంటే హీరో క్యారెక్టర్ కి వెయిట్ ఇవ్వకూడదు. హీరో క్యారెక్టర్ కి వెయిట్ ఇచ్చారు అంటే ఫైనల్ లో ఉన్న ట్విస్ట్ తేలిపోద్ది. అందుకని ఏం చేశారంటే ఎమోషన్ ని పక్కన పెట్టేసి ఫన్ కే ఓటేసి ఫైనల్ ట్విస్ట్ తో సర్ప్రైజ్ చేద్దామని డిసైడ్ అయిపోయి అలాగే లాయిన్ చేశారు. చివరికి సినిమా ఓకే బాగుంది అని మాత్రమే అనిపించింది. అదలో ఎమోషన్ ఫ్యాక్టర్ ని ఇంకొంచెం నీట్ గా డిజైన్ చేసుకుని ఉన్నట్టయితే ఇంకా బాగుండేది సినిమా. ఇప్పటికైతే పర్వాలేదు, కొంచెం నవ్వుకోవటానికి సరిపోద్ది సినిమా అనిపిస్తుంది అంతే. చాలా లిమిటెడ్ బడ్జెట్ లో సినిమాని తీశారు. సాంకేతిక విభాగాల పనితీరు, డైరెక్షన్, మిగతా అన్ని విషయాలు కూడా ఓకే అనిపిస్తాయి అంతే. మొత్తంగా మీకు మాత్రమే చెప్తా మూవీ గురించి చెప్పేది ఏమిటి అంటే ఈ సినిమా ఓ స్పెషల్ సర్ప్రైజింగ్ ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ అయితే కాదు, కొన్ని సందర్భాల్లో స్లో నేరేషన్ కారణంగా సినిమా బోర్ కూడా కొట్టిస్తుంది. అయితే సినిమాలో కొన్ని మంచిగా నవ్వించే సందర్భాలు సన్నివేశాలు ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే పర్వాలేదు, బాగానే ఉంది, సరదాగానే ఉంది అనిపిస్తుంది. అంతేగాని టాప్ లేచిపోయేట్టు ఎంటర్టైన్ అయితే చేయదు. మీకు మాత్రమే చెప్తా మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.